Hello, my dear squad. How are you all? Welcome to Vedantu. This is your master teacher Sumya Sheikh. Guys, ee video lo manam coordination in life processes chapter in 30 minutes we are going to do. So quick ga start chesidama mana amazing session ni. గైస్ నేను క్విక్ గా సో ఎగ్జామ్స్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాయి కదా, చాలా దగ్గరకు వచ్చేసాయి కదా. సో ఎవరైనా పిల్లలు హోల్ చాప్టర్ చదవలేకపోతే ఫర్ దెమ్ ఐఎమ్ డూయింగ్ దిస్, ఓకేనా? ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ చాప్టర్ ఇన్ దిస్ సెషన్, ఓకేనా? కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్లో ఇఫ్ యూ సీ లైక్ కోఆర్డినేషన్ అంటే నేను మీకు ముందే చెప్పాను. కోఆర్డినేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోఆర్డినేషన్? కోఆర్డినేషన్ అంటే ఇట్స్ లైక్ మనం ఒకరితో ఇంకొకరం, లైక్ ఎలాగైతే మన బాడీ ఏదైతే ఉందో, సో మన బాడీలో రెస్పిరేషన్, వీ హ్యావ్ డైజెషన్, ఇలాంటి ప్రాసెసెస్ అన్నీ మనం ఏమంటాము, రెస్పిరేషన్ని, డైజెషన్ని, వాట్ డూ వీ కాల్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్, ఎక్స్క్రీషన్ని, వాటన్నిటిని మనం లైఫ్ ప్రాసెసెస్ అని అంటాము. సో ఈ లైఫ్ ప్రాసెసెస్ ఒకరికొకరి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలా హెల్ప్ చేస్తాయి, మన మొత్తం బాడీ ఫంక్షన్స్ని మెయింటైన్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తాయి అనేది వి విల్ సీ ఇన్ దిస్ చాప్టర్, ఓకేనా? సో ఫస్ట్ ఫీలింగ్ హంగ్రీ, అసలు మనం ఎలా హంగ్రీగా ఫీల్ అవుతాము, దాట్ విల్ బి డూయింగ్, ఓకేనా? చూడండి గాయస్, ఒక మేజర్ కాజ్ మనం హంగ్రీగా ఫీల్ అవ్వడానికి ఒక మేజర్ కాజ్ ఏంటి, ఇక్కడ ఉంది, ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్లో ఉంది. ఎక్కడుంది గాయస్, వేర్ ఈజ్ ఇట్? మనం అసలు హంగ్రీగా ఎలా ఫీల్ అవుతామో, ఆ హార్మోన్స్ ఎక్కడి నుంచి సెక్రీట్ అవుతాయి అని ఇఫ్ యూ సీ దట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్. ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్లో ఇదంతా ప్రెజెంట్ అయి ఉంది. సో లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా మన బ్లడ్లో, మన బ్లడ్ ఏదైతే ఉందో మన బ్లడ్లో మెయింటైన్ అనేది చేస్తారు. అంటే హంగర్కి ఏ హార్మోన్ అయితే జనరేట్ అవుతుందో అది మన బ్లడ్లోనే కదా ఫ్లో అవుతుంది కదా. సో మెయిన్లీ ఇవన్నీ మన డైజెస్టివ్, హంగర్కి మనం చూసుకుంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ డైజెస్టివ్ సిస్టమ్ కదా. వన్ ఆఫ్ ద మేజర్ సబ్స్టాన్స్ ఏంటి, గ్లూకోజ్. ఎప్పుడైతే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఫాల్ అవుతుందో, సో హంగర్ పాంగ్స్ ఏవైతే ఉన్నాయో మన స్టమక్లో జనరేట్ అవుతాయి. సో ఆ మీ పేగులు గుర్గుర్ అంటూ ఉంటాయి. సో ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ మన పొట్టలో అవుతుంటాయి కదా, వాటిని మనం హంగర్ పాంగ్స్ అని అంటాము. దీనివల్ల ఏమవుతుంది, కొన్ని ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి గైస్. సో అవి ఏంటి, హార్మోన్స్ ఏంటి, హార్మోన్స్ ఆర్ ప్రోటీన్సే కదా. సో ఈ హార్మోన్స్ గ్రెలిన్ లాంటి ఇలాంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో సెక్రిషన్ ఆఫ్ హార్మోన్ గ్రెలిన్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే స్టమక్ ఎంప్టీ అయిపోతుందో గ్రెలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ లెవెల్ పడిపోతుందో అప్పుడు ఈ గ్రెలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. గ్రెలిన్ ఈజ్ సీక్రెటెడ్ ఫ్రమ్ సర్టెన్ సెల్స్ ఇన్ ద వాల్ ఆఫ్ ది స్టమక్. ఎక్కడి నుంచి గాయస్, వాల్ ఆఫ్ ది స్టమక్ నుంచి గ్రెలిన్ ఏదైతే ఉందో అది సెక్రెట్ అవుతుంది. ఈ హంగర్ కాంట్రాక్షన్ అండ్ హంగర్ ప్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టమక్లోనే స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యి ఆ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ బ్రెయిన్ వరకు రీచ్ అవుతాయి. ఓకే, ఈ రీచ్ అవ్వడం వల్లే ఈ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ మన స్టమక్లో ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉంటుందో హంగర్ ప్యాంగ్స్ అనేది జనరేట్ అవుతాయి. ఈ హంగర్ ప్యాంగ్స్ జరుగుతున్నాయి అనేది మన బ్రెయిన్కి ఎప్పుడైతే రిలీజ్, మన బ్రెయిన్కి ఎప్పుడైతే మెసేజ్ వెళ్తుందో అప్పుడు మన బ్రెయిన్ గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో డయాన్సెఫలాన్ ఏదైతే ఉందో మన ఫోర్ బ్రెయిన్ అండ్ వేగస్ నర్వ్లో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ వాట్, ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిగ్నల్స్ ని బ్రెయిన్ వరకు తీసుకెళ్లడానికి. హంగర్ ప్యాంగ్ 30 to 45 minutes వరకు కంటిన్యూ అవుతాయి. తర్వాత గ్రెలిన్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు ఈ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇంకా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది. 30 to 45 minutes తర్వాత స్లోగా హార్మోన్స్ ఏవైతే బ్లడ్ లో రిలీజ్ అయిన గ్రెలిన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్స్ అన్ని పోయి బ్లడ్ నార్మల్ గా అయిపోతుంది. గైస్ బ్లడ్ లో ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఏ హార్మోన్ అయినా ఇఫ్ యూ అబ్జర్వ్ రిలీజ్ అయిన కొంచెం సేపటి వరకు చాలా ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. అంటే దారుణంగా ఇఫ్ యూ సీ అడ్రినలిన్ విషయం మనం చూస్తే అడ్రినలిన్ ఏంటి గైస్, హంగర్ లైక్ ఫైట్ ఆర్ ఫ్లైట్
ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్తాం కదా మనము అడ్రినలిన్ని. సో అడ్రినలిన్ ఏదైతే ఉందో, అడ్రినలిన్ ఏదైతే ఉందో, సో అడ్రినలిన్ మనకు లైక్ అడ్రినలిన్ రిలీజ్ అవ్వడం వల్ల సడన్గా కోపం ఎంత వచ్చేస్తుంది, తర్వాత కొంచెం సేపటి తర్వాత మనకై మనమే నార్మల్ అయిపోతాం కదా. సేమ్ ఏ హార్మోన్ అయినా అంతే, కొంచెం సేపటి వరకు చాలా ఎఫెక్టివ్లో మన బాడీలో అనేది ఉంటుంది, తర్వాత స్లోగా దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. యూజువల్లీ మనం ఎవ్రీడే ఒక టైం పెట్టేసుకొని ఆ టైంకి ఫుడ్ తింటాం కదా. ఎవ్రీడే లైక్ మీకు స్కూల్ బెల్ కరెక్ట్ టైంకి కొడుతుంది, ఎవ్రీడే యూ ఈట్ అట్ దట్ టైం, రైట్? ఇఫ్ యూ సీ మనకు ఇంకో హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, లెప్టిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే హంగర్ని సప్రెస్ చేస్తుంది. గ్రెలిన్ ఏం చేస్తుంది? హంగర్ని పెంచుతుంది. లెప్టిన్ హంగర్ని సప్రెస్ చేస్తుంది, రైట్? ఇప్పుడు అవుట్కమ్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ హంగర్, ఈ హంగర్ వల్ల వచ్చిన సెన్సేషన్ వల్ల మనం ఏం చేస్తాము, సో మనం ఏం చేస్తాము, ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో కడుపు ఆకలి వేసేస్తుంది ఎక్కువగా, ఫుడ్ ఏదో ఒకటి తినాలి అని మనం హంగర్, మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటాం కదా. ఇప్పుడు చూడండి టేస్ట్ అండ్ స్మెల్ కి ఉన్న రిలేషన్ ఏంటి అని మనం చూడాలి. ఆల్రెడీ మనం దీని మీద ఎక్స్పెరిమెంట్స్ వి హావ్ డెడ్ కదండి పిల్లలు, టేస్ట్ అండ్ స్మెల్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దగ్గరగా క్లోజ్ గా రిలేటెడ్ ఉన్నాయి. ఈ క్లోజ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది చాలా అపరెంట్ ఇన్ మనం ఎలాగైతే ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్ ని మనం ఎలాగైతే కన్స్యూమ్ చేసుకుంటామో దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఎనీ వన్ ఎవరైనా సివియర్ కోల్డ్ ఆర్ కాఫ్ ఎవరైనా ఉందనుకోండి, సో దే కాంట్ స్మెల్ కదా. ఫుడ్ టేస్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా తెలీదు. ఫుడ్ టేస్ట్ ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఎప్పుడైతే ఫుడ్ మనం కంప్లీట్ గా లైక్ టేస్ట్ యాజ్ వెల్ యాజ్ స్మెల్ రెండు మనం రిసెప్టార్స్ పని చేసినప్పుడు మనం ఫుడ్ ని కంప్లీట్ గా టేస్ట్ చేయొచ్చు. చూడండి గైస్, టేస్ట్ ఏదైతే ఉందో అది లైక్ కెమికల్స్ ఏవైతే స్వీట్ సాల్టీ సోర్ బెటర్ ఉమామి టేస్ట్ ఇవన్నీ కెమికల్స్ కదా, మన బాడీలో ఉన్న కెమికల్స్ కదా ఇవి. హౌ ఎవర్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ లైక్ ఈ సెన్సెస్ ఆఫ్ టేస్ట్ స్మెల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి, మనం ఫుడ్ తీసుకుంటాం కదా, సో ఆ ఫుడ్ ని ఆ ఫుడ్ టేన్స్ టేస్ట్ ని సెన్స్ ని ఎన్హాన్స్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తాయి. ఇక్కడ వీ హ్యావ్ అ చూయింగ్ కూమింగ్ సౌండ్ చీవింగ్ క్యూమెన్ సౌండ్ పొటాటో అండ్ యాపిల్ యాక్టివిటీ ఉంది గాయస్. లైక్ ఈ యాక్టివిటీ ఏంటి అంటే నార్మల్ గా అన్ని చూ చేసి చూడడం. కంక్లూజన్ ఏంటి అంటే మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ టేస్ట్ చేయాలి అంటే ఫుడ్ ఏదైతే ఉంటుందో ది సలైవాలో డిజాల్వ్ అవ్వాలి, అప్పుడే మనం ఏదైనా టేస్ట్ చేయగలం. సో ఇంకోటి ఏంటి, మనం ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చేయగలం, ఫుడ్ ఎప్పుడైతే లిక్విడ్ ఫామ్ లో ఉంటుందో అప్పుడే మనం టేస్ట్ చేయగలం. ఫుడ్ ఎప్పుడు లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అంటే ఎప్పుడైతే మన సలైవాతో మిక్స్ అయ్యి సో కొంచెం స్లైట్ గా లిక్విడ్ ఫామ్ అయ్యి ఆ కప్స్ ఉంటాయి కదా, విల్ బి హావింగ్ టేస్ట్ వర్డ్స్ కప్స్ లాగా ఉంటాయి, ఆ కప్స్ లో ఫిల్ అవుతుందో అప్పుడే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. తెలుసు కదా, యూ నో రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ వర్డ్స్ అనేవి మనకు ప్రజెంట్ అయి ఉంటాయి. సి గైస్, ఇది ఫంగీ ఫామ్ ప్యాపిల్లే, దిస్ ఇస్ అ ఫిలీ ఫామ్ ప్యాపిల్లే, ఇది ఏదైతే ఉందో లైక్ హియర్ వి హావ్ ఫోలియేట్ ప్యాపిల్లే, ఇవి సర్కమ్ విలే ప్యాపిల్లే, ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యాపిల్లే ఉంటాయి గైస్ మన టంగ్ మీద. సో అవి ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ లైక్ అనాలిసిస్ ని చేస్తాయి, రైట్? అనాలిసిస్ చేసి టేస్ట్ ఏంటి అనేది బ్రెయిన్ కి అనేది సిగ్నల్ వెళ్తుంది. సో మనం ఎప్పుడైతే స్మెల్ చేస్తామో ఎయిర్ బోన్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇమాజిన్ లైక్ ఒక మంచి ఏదైనా ఫుడ్ కుక్ చేశారు, బిర్యానీ కుక్ చేశారు, సో బిర్యానీ స్మెల్ ఏదైతే ఉంటుందో ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. అలా స్ప్రెడ్ అయినప్పుడు అది ఏమవుతుంది, ఆ స్మెల్ మన ముక్కులో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి అక్కడ డిజాల్వ్ అవుతుంది. ఆ డిజాల్వ్ అవ్వడం వల్ల అక్కడ కీమో రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అని కూడా అంటాము, అవి మన బ్రెయిన్ కి సిగ్నల్స్ అనేవి ఇస్తాయి. సో ఏదో ఒక స్మెల్ వస్తుంది, ఏదో ఒక స్మెల్ వస్తుంది అని, రైట్? ఇఫ్ యూ లైక్ దట్ స్మెల్, మీకు ఇష్టమైన స్మెల్ ఉంటే అప్పుడు మీ కడుపు కూడా ఒక కోఆర్డినేషన్తో ఈ రెండు లైక్ ఈ బ్రెయిన్ ముక్కు అండ్ కడుపు ఏం చేస్తాయి, బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. సో మీ కడుపులో మీకు తినాలి 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 అని అనిపిస్తుంది ఆ స్మెల్ కి, సో దెన్ యూ గో అండ్ హ్యావ్ దట్ ఫుడ్. ఇప్పుడు చూడండి యాక్టివిటీ 3 లో
యాక్టివిటీ 3లో అసఫోడియా అసఫెటిడియా పౌడర్ ఆర్ గార్లిక్ ని తీసుకుని హ్యాండ్ కర్చీఫ్ మీద ఆ టిష్యూ పేపర్ మీద రబ్ చేసి కళ్ళు మూసుకొని దాన్ని స్మెల్ చూడాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ తో ఇలానే చేయాలి. చూడండి గాయస్, కొన్నిసార్లు మన మౌత్ ఏదైతే ఉంటుందో, ఏదైనా మనం జస్ట్ విన్నా కూడా, టామరిండ్ లైమ్ మ్యాంగో పులుపు ఏవైనా వింటే మన మౌత్ లో ఆటోమేటర్ గా వాటర్ అనేవి వస్తాయి, రైట్? ఎందుకు అలా జరుగుతుంది అంటే ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో కొన్ని మన కళ్ళుకి అట్రాక్టివ్ గా కనిపిస్తాయి, కొన్ని మన స్మెల్ చాలా నచ్చుతుంది, కొన్ని మనం టేస్ట్ చేసినప్పుడు మనకు నచ్చుతుంది. సో ఎప్పుడైతే మనం తింటామో మన నాలెడ్జ్ తెలియకుండానే మన లైక్ మనం సైట్ కళ్ళు యూజ్ చేస్తాం, నోస్ యూజ్ చేస్తాం, టంగ్ కూడా యూజ్ చేస్తాం కదా మనం తినడానికి. సో ఇవన్నీ కలిపే మనం హోల్ ఒక టేస్ట్ ఆఫ్ ఫుడ్ ని ఏదైతే ఉంటుందో వీ కెన్ నో ఆ ఫుడ్ మొత్తం టేస్ట్ ని. సో ఇక్కడ రష్యన్ సైంటిస్ట్ ఇవాన్ పావ్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేశాడు. ఈ వాటర్, మన మౌత్ లో వాటర్ ఎందుకు వస్తుంది, కండిషన్డ్ రిఫ్లెక్సెస్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఓకేనా? పావ్లో ఎక్స్పెరిమెంట్ డాగ్ తో చేసిన ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ 9th లో చదువుకొని ఉంటారు మీరు, గుర్తుందా గాయస్? సో యూ మే ఆల్సో ఫైండ్ కొన్ని మోర్ టేస్టీగా కూడా కనిపిస్తాయి ఎప్పుడైతే హాట్ గా ఉంటాయో. కొన్ని ఐటమ్స్ కూల్ గా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ చల్లగా అయిపోతే బాగుండదు, అలాగని లైక్ ఏదైనా సూప్ హాట్ సూప్ ఏదైనా అది చల్లగా అయిపోతే బాగోదు, వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఐస్ క్రీమ్ వేడిగా బాగోదు, చల్లగా బాగుంటుంది. అలా టేస్ట్ ఏదైతే ఉంటుందో మన టంగ్ యాజ్ వెల్ యాజ్ అ ప్యాలెట్, అంటే లైక్ టంగ్ కి ఆపోజిట్ గా ఇక్కడ ఏదైతే ఉంటుందో మీకు, లైక్ ఓకేనా ఇలా ఉంటుంది కదా, ఇది టంగ్ అంటే లైక్ ఫ్లో ఇది డూమ్ షేప్డ్ ఇక్కడ ఉంటుంది కదా, దాన్ని మనం ప్యాలెట్ అంటాం గాయస్, వి కాల్ ఇట్ యాజ్ ప్యాలెట్. ఆ రెండు కూడా రిలేటెడ్ ఉన్నాయి గాయస్, ఆ రెండు రిలేటెడ్ ఉండడం వల్లే చూడండి షుగర్ క్రిస్టల్స్ యాక్టివిటీ. దీని కంక్లూజన్ ఏంటి అంటే గాయస్, సో టేస్ట్ ఏదైతే ఉందో అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు ఎప్పుడైతే మనం మన టంగ్ ని ప్యాలెట్ కి అగెనిస్ట్ గా ప్రెస్ చేసి ఉంచుతామో అప్పుడు ఈజీగా, ఎందుకంటే సో ఆ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది గాయస్, ఫుడ్ ఏదైతే ఉంటుందో టేస్ట్ బడ్స్ లోకి ఈజీగా వెళ్తుంది, రైట్? ఈ టేస్ట్ బడ్స్ ఎలా, టైనీ పాపిలేగా ఉంటాయి ఇవి టాప్ లో, నేను చెప్పాను కదా గాయస్ ఇమాజిన్ దే ఆర్ లైక్ కప్ లైక్ స్ట్రక్చర్, ఇక్కడ నుంచి ఫుడ్ ఎంటర్ అవుతుంది. సో లోపలికి వెళ్ళాక మన ఫుడ్ ఏంటో అదంతా తెలుస్తుంది. సో విత్ ఇన్ దెమ్ మనకి ఇంకా చాలా టేస్ట్ సెన్సిటివ్ కూడా ఉన్నాయి మన ఇవి టంగ్ టేస్ట్ బడ్స్ లో. ఏ ఫుడ్ సబ్స్టెన్స్ అయినా ఎప్పుడైనా మనం టంగ్ మీద పెట్టినప్పుడు ఫస్ట్ డిజాల్వ్ అయ్యి సెలైవాతో కలిసి ఈ కప్స్ లోకి వెళ్ళడం వల్ల అప్పుడు మనం టేస్ట్ ఏదైతే ఉంటుందో తెలుసుకోగలం. ఫైనల్ గా మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో టేస్ట్ ని తెలుసుకోగలదు. సీ గైస్, హియర్ వీ హ్యావ్ వన్ మోర్, ఇక్కడ ఫ్లో చార్ట్ వీ హ్యావ్, రైట్? టేస్ట్, నోస్, మౌత్, టంగ్, ఇవన్నీ ఓకేనా? సో చూడండి గైస్, టేస్ట్ ఇవన్నీ కలుపుతేనే మనకు ఒక హోల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. టంగ్ టేస్ట్ బడ్స్ ద్వారా తెలుస్తాయి, మౌత్ సెలైవరీ గ్లాన్స్ ద్వారా, నోస్ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్, టేస్ట్ బ్రెయిన్ ద్వారా, రైట్? ఇలా అనేది మనకు మొత్తం తెలుస్తుంది. ఇఫ్ యూ సీ మౌత్ ఏదైతే ఉందో, మౌత్ ఏంటి, ఒక మంచింగ్ మషీన్. మంచ్ అంటే చిన్న చిన్న పీసెస్ గా మన మౌత్ లో ఉన్న ఫుడ్ ని చేస్తుంది. చూడండి ఇక్కడ చాక్ పీస్ వెనిగర్ ఎక్స్పెరిమెంట్ ఉంది గాయస్. సో ఈ దీని వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మన మౌత్ ఎలా ఫుడ్ సబ్స్టెన్సెస్ ని కట్ చిన్న చిన్నగా టైనీ ఫుడ్ సబ్స్టెన్సెస్ గా చేస్తుంది అనేది. చూడండి గాయస్, సో ఏదైతే ఉందో ఫుడ్ ని క్రష్ చేయడానికి మెకానికల్ ఎనర్జీ, అంటే మన జా ఇలా మూవ్ అవుతేనే కదా ఫుడ్ ఏదైతే ఉందో అది క్రష్ అవుతుంది. సో ఫుడ్ ఏదైతే ఉందో హ్యాస్ టు బి బ్రోకెన్ డౌన్ ఇన్ టు టైనీ టైనీ పీసెస్. ఓకే, ఫుడ్ ఎలా బ్రోకెన్ డౌన్ అవ్వాలి, చిన్న చిన్న పీసెస్ గా బ్రోకెన్ డౌన్ అవ్వాలి. ఎందుకు, సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే చిన్న చిన్నగా డివైడ్ అయ్యి ఫుడ్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈజీగా ఫుడ్ అనేది టంగ్ అబ్జార్బ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో టీత్ ఏదైతే ఉంటుందో మనందరికి తెలుసు, ఫుడ్ చూ చేయడానికి హెల్ప్ చేస్తుంది, రైట్? ఇక్కడ ఇఫ్ యూ సీ గైస్, వీ హ్యావ్ మోలార్స్ ఉన్నాయి, ఫస్ట్ వీ హ్యావ్ కెనైన్స్, ఇన్సిజార్స్, ప్రీ మోలార్స్ అండ్ మోలార్స్. ఈ లాస్ట్ త్రీ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ మోలార్స్. ఈ త్రీ తర్వాత ఈ టూ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ప్రీ మోలార్స్.
సో ఇక్కడ కెనైన్స్, ప్రీమోలార్స్ తర్వాత కెనైన్స్ ఉంటాయి. వి హ్యావ్ తర్వాత ఈ రెండు టీత్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇన్సీజర్స్. సో ఈ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, సేమ్ ఇలానే పైన కూడా జాలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, రైట్ గైస్? ఇక్కడ టైప్ ఆఫ్ టీత్, దేర్ ఫంక్షన్, షేప్, అవన్నీ యుల్ బి హ్యావింగ్ దిస్. సో గో త్రూ దట్. సర్క్యులర్ మజిల్స్, మౌత్ లో ఏవైతే సర్క్యులర్ మజిల్స్ ఉన్నాయో అవేం చేస్తాయి, ఫుడ్ మన ఓరల్ క్యావిటీలోకి వెళ్ళేలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఫుడ్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా స్వాలో చేయలేము. టీత్ ఎప్పుడైతే ఫుడ్ ని గ్రైండ్ చేసి ఒక కొంచెం స్మూత్ పేస్ట్ లాగా చేస్తుందో ఓన్లీ దెన్ వీ ఆర్ ఏబుల్ టు స్వాలో ఇట్, రైట్? ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాము గాయస్? వీ కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ మాస్టికేషన్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్టికేషన్. ఈ పర్పస్ కి సర్ఫేస్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, జా ఆఫ్ ది సర్ఫేస్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవేం చేస్తుంది, హెల్ప్ ఇన్ బైటింగ్ అండ్ చూవింగ్ యాక్షన్స్. ఓకే, బైట్ చేయడానికి, చూ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ జా ఏదైతే ఉందో అది అప్ అండ్ డౌన్ అనేది మూవ్ అవుతుంది, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనేది మూవ్ అవుతుంది మాస్టికేషన్ ద్వారా. సో యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ మన లోవర్ జా అయితే మూవ్ అవుతుంది గాయస్, మనం మాట్లాడేటప్పుడు కూడా మూవ్ అవుతుంది, మనం తినేటప్పుడు, చూ చేసేటప్పుడు కూడా మూవ్ అవుతుంది. బట్ మన అప్పర్ జా ఏంటి, ఇట్ డజంట్ మూవ్, రైట్? ఆర్ అప్పర్ జా డజంట్ మూవ్. మనం మాట్లాడేటప్పుడు కూడా మూవ్ అవ్వదు, మనం ఫుడ్ చూ చేసేటప్పుడు కూడా మూవ్ అవ్వదు కదా. టీత్ ఏదైతే ఉందో హెల్ప్ ఇన్ కట్ చేయడానికి, గ్రైండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మజిల్స్ ఆఫ్ ది మౌత్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ని లోపలి ఇలా పంపించడానికి హెల్ప్ చేస్తాయి గాయస్. సో వితౌట్ దోస్ మజిల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఫుడ్ లోపలికి కూడా వెళ్ళదు, రైట్? ఇక్కడ మనకు యాక్షన్ ఆఫ్ సలైవా ఫ్లోర్ ఆట మీద చేసేది, ఆట మీద ఎలా యాక్షన్ చేస్తుందో వి హ్యావ్ యువర్ గైస్. ఫైనల్ గా కంక్లూజన్ చెప్పేస్తాను. సో అటానమస్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా సెలైవా ఏదైతే ఉందో అది సెక్రీట్ అవుతుంది. అండ్ సెలైవా సెక్రీట్ ఎలా చేస్తా, ఏమి చేస్తాయంటే త్రీ పెయిర్స్ ఆఫ్ సెలైవరీ గ్లాన్స్ ఉన్నాయి మనకు సెలైవా సెక్రీట్ చేయడానికి. ఈ త్రీ పెయిర్స్ ఆఫ్ సెలైవరీ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెలైవాని సెక్రీట్ చేస్తాయి. సో మనం చూ చేయడం వల్ల ఏమైతే ఉంటుందో ఫుడ్ ఒక స్లరీ స్లరీ సెమీ సాలిడ్ మాస్ లాగా అవుతుంది కదా, దాన్ని మనం ఏమంటాము, బోలస్ అని అంటాము. ఇది ఈసోఫాగస్ నుంచి స్టమక్ వరకు మధ్యలో ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బోలస్ అంటాము. ఇది ఎలా వెళ్తుంది, విత్ ద యాక్షన్ ఆఫ్ మనం టంగ్తో కూడా యూజ్ చేస్తాం గైస్ స్వాలో చేయడానికి, రైట్? సలైవరీ ఏదైతే ఉందో సలైవరీ సలైవాలో వీ హ్యావ్ అన్ ఎంజైమ్ కాల్డ్ సలైవరీ అమైలేజ్. ఏముంటుంది మనకు సలైవరీ అమైలేజ్ అనే ఈ ఎంజైమ్ ఉండడం వల్ల సలైవా ఏదైతే ఉంటుందో ఒక లార్జ్ మాలిక్యూల్ లోకి బ్రేక్ అయిపోతుంది. ఓకే, లార్జ్ స్టార్చ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో సలైవా యాక్షన్ ద్వారా ది స్మాల్ స్మాల్ మాలిక్యూల్స్ లోకి బ్రేక్ అయిపోతుంది, లైక్ షుగర్ సబ్ యూనిట్స్ లోకి. ఈ మెకానిజం ఏదైతే ఉందో ఇదంతా నర్వస్ కోఆర్డినేషన్ వల్ల జరుగుతుంది. అండ్ కంట్రోల్ ఏంటి, బ్రెయిన్ స్టెమ్, మెడ్యులా అబ్లాంగేటా వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. సో మాస్టికేట్ చేసేటప్పుడు ఫుడ్ సైజ్ ఏదైతే ఉంటుందో, మనకు ఎంత సైజ్ కావాలో, సో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ సైజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని స్వాలో చేస్తారు. సో పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఏం చేస్తారు, కొంచెం పెద్దవాళ్ళు పెద్ద ముద్ద తీసుకొని స్వాలో చేస్తారు కదా. ఇప్పుడు మన పిహెచ్ ఆఫ్ మౌత్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే చూడండి గాయస్, మన పిహెచ్ ఆఫ్ మౌత్ టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎలా చేయాలి అంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ పిహెచ్ పేపర్ ని తీసేసుకొని టంగ్కి టచ్ చేయాలి దాన్ని. సో ఇక్కడ ఏదైతే చార్ట్ ఉందో దాంతో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తే సో యూ విల్ గెట్ టు నో సలైవా ఏదైతే ఉందో దాని రీడింగ్స్ ఏంటో తెలుస్తాయి. సో మీ ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ మీది రీడింగ్స్ చూడండి, ఒక అట్లీస్ట్ ఒక ఫోర్ రీడింగ్స్ అయినా చూసుకొని యూ కెన్ కంపేర్ అండ్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ డ్రా ఇట్ హియర్. సో పిహెచ్ 7 ఉంటే ఆల్కలైన్, కెమిస్ట్రీలో ఇది చదివే ఉంటారు కదా మీరు, పిహెచ్ బిలో 7 ఉంటే దాన్ని యాసిడిక్ అని అంటాము, పిహెచ్ 7 ఉంటే అది న్యూట్రల్, రైట్? సో దిస్ థింగ్, వై డూ వీ సెలవేట్ డ్యూరింగ్ ఎ నాప్ ఆఫ్ ఎ డే టైమ్. డే టైమ్ లో మనం పడుకున్నప్పుడు
ఎందుకు మనం సెలవేట్ చేస్తాము అంటే, మన బాడీ ఏదైతే ఉందో, వీ హ్యావ్ టూ టైప్స్ కదా, టూ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నారు. యానిమల్స్ లో మనం చూస్తే ఒకటి నాక్టర్నల్, ఒకటి డయర్నల్. డయర్నల్ ఏదైతే డయర్నల్ అని ఎవరిని అంటారు, ఎవరైతే డే టైంలో యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే డే టైంలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళని మనం డయర్నల్ అని అంటాము. ఎవరైతే డయర్నల్ అని అంటాము. నాక్టర్నల్ ఎవరిని అంటాము, ఎవరైతే నైట్ టైంలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళని మనం నాక్టర్నల్ యానిమల్స్ అని అంటాం. సో ఆల్ ద సిస్టమ్స్ మన బాడీలో ఏవైతే ఉన్నాయో మనం డేలో పడుకున్నప్పుడు యాక్టివ్గా ఉంటాయి. సో మనకు డైజెషన్, మన డైజెషన్ కూడా యాక్టివ్గానే ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా. సో మన డైజెస్టివ్ సిస్టమ్కి డైజెస్ట్ చేయడానికి ఏం కావాలి, ఇట్ నీడ్స్ సలైవా, రైట్? సలైవా కావడానికి మన డైజెస్టివ్ సిస్టమ్కి, సో మన మౌత్ ఏం చేస్తుంది, సెలైవా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంది కాబట్టి డేలో, అందువల్ల మన మౌత్లో నుంచి ఏదైతే ఉందో సెలైవా సెక్రెట్ అవుతుంది. ఎవ్రీ డే ఒక నార్మల్ హ్యూమన్ 1 to 1.5 liters ఆఫ్ సెలైవా అనేది సెక్రెట్ చేస్తారు. సో మన ఫుడ్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మనం చూస్తే, చూడండి గాయస్, ఈసోఫాగస్ గురించి దీస్ ఆర్ ద లిటిల్ పాయింట్స్, రైట్? వాల్స్ ఏం చేస్తాయి, ఈసోఫాగస్ వాల్స్ మ్యూకస్, ఒక స్లైమీ సబ్స్టెన్స్ ని సెక్రెట్ చేస్తాయి. ఎందుకు మ్యూకస్ ని సెక్రెట్ చేస్తాయి అంటే, హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో మన ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఎంత యాసిడిక్ గా, ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, ఒక బ్లేడ్ ని ఏదైనా మన స్టమక్ లో పెడితే ఆ బ్లేడ్ ని కూడా ఇది డైజెస్ట్ చేసేయగలదు. సో పవర్ఫుల్ యాసిడ్ మన స్టమక్ వాల్స్ ని డైజెస్ట్ చేయకుండా ఎందుకు ఉంది అంటే, ఈ మ్యూకస్ వల్లే. ఒక లేయర్ పెట్రోలియం జెల్లీ రాసుకుంటే మనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ బాడీకి, సన్స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఒక ప్రొటెక్షన్ ఎలాగైతే మనకు సన్ నుంచి దొరుకుతుందో, మాయిశ్చరైజర్ రాసుకున్నప్పుడు ఎలాగైతే కోల్డ్ నుంచి మనకు ప్రొటెక్షన్ దొరుకుతుందో, సేమ్ ఈ మ్యూకస్ వల్ల మనకు అలాంటిదే ఒక ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది, రైట్? లాంగ్ ట్యూబ్ ఎలా ఉంటుంది, అది లాంగ్ ట్యూబ్ అప్పర్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఫారెన్స్ కి కనెక్ట్ అవుతుంది, లోవర్ ఎండ్ స్టమక్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఫుడ్ ఏంటి, ఫుడ్ ఇక్కడ నుంచి ఈసోఫాగస్ నుంచి డైరెక్ట్ గా స్టమక్ లోకి పాస్ అవుతుంది. ఎలా, పెరిస్టాల్సిస్ మూమెంట్, ఇలా వేవ్ లైక్ మూమెంట్స్ ద్వారా పాస్ అవుతుంది, దాన్ని మనం పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని అంటాము. ఈసోఫాగస్ ఎలా ఉంటుంది, మస్కులార్ గా ఎలాస్టిక్ గా ఉంటుంది. వాల్స్ ఏవైతే ఉన్నాయో వేవ్ లైక్ మూమెంట్స్ ని క్యారీ చేస్తాయి, ఎలాంటి వేవ్ లైక్ మూమెంట్ ని. సో చూడండి గాయస్, ఒక మోడల్ ఆఫ్ ఈసోఫాగస్ అనేది మనకి ఇక్కడ ఉంది. బోలస్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూడండి, ఇట్ మూవ్స్ లైక్ దిస్ గాయస్. సో ఒక వేస్ట్ సైకిల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ మీకు ఉంది, అందులో లైక్ ఆయిల్ కోటెడ్ పొటాటోస్ ఇన్సర్ట్ చేయడం, రైట్? దీస్ ఆర్ ద పెరిస్టాల్టిక్ మూమెంట్స్. సో వాల్స్ ఆఫ్ ది ఫుడ్ పైప్ ఏదైతే ఉందో ఒక స్లిప్పరీ మ్యూకస్ సబ్స్టాన్స్ ని సెక్రెట్ చేస్తుందని వీ హావ్ ఆల్. ఇంకా ఆయిల్డ్ పొటాటోస్ ఇఫ్ వెన్ ఎవర్, సో మీరు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, ఆయిల్డ్ పొటాటోస్ అండ్ ఆయిల్ లేని పొటాటోస్ తో ఎక్స్పెరిమెంట్ కదా. ఆయిల్ ఉన్న పొటాటోస్ కి ఆయిల్ పూసి ఎప్పుడైతే యూ ట్రై టు ఇన్సర్ట్ ఇట్, సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈజీగా స్లైడ్ అయిపోతాయి అవి ఈసోఫాగస్ నుంచి. ఏ పొటాటోస్ కి అయితే ఆయిల్ లేవో ఇట్ కాంట్ సెక్రెట్ ఈజీలీ, ఓకే? అవి ఈజీగా అంత లోపలికి స్లిప్ అవ్వవు, మూవ్ అవ్వవు అంత ఈజీగా. సో వాల్ ఆఫ్ ది ఈసోఫాగస్ ఏదైతే ఉందో అది టూ కైండ్స్ ఆఫ్ స్మూత్ మజిల్స్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. హియర్ యూ కెన్ సీ గైస్, వేవ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇది బోలస్, రైట్? ఇక్కడ స్పింక్టర్ కూడా మనకు ఉంటుంది గైస్. హియర్ వీ విల్ హ్యావ్ వీ హ్యావ్ అ స్పింక్టర్. ఎపిగ్లాటిస్ గురించి మనం చదువుకున్నాం కదా, రైట్? రెస్పిరేషన్ చాప్టర్ లో గైస్, టెల్ మీ వాట్ ఈస్ అన్ ఎపిగ్లాటిస్. ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో, టూ మజిల్స్ ఉన్నాయి, టూ మజిల్స్ లో ఇన్నర్ లేయర్ ఏంటి, సర్కులర్ మజిల్స్ తో ఉంటుంది, అండ్ అవుటర్ లేయర్ లాంగిట్యూడినల్ మజిల్స్ తో ఉంటుంది. ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో సర్క్యులార్ మజిల్స్ తో ఉంటుంది, అవుటర్ లేయర్ లాంగిట్యూడినల్ మజిల్స్ తో ఉంటుంది, రైట్? సో చూడండి గాయస్, కాంట్రాక్షన్, ఈ సర్క్యులార్ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ చేస్తాయో ఏమవుతుంది, కాంట్రాక్షన్ రిలాక్సేషన్, దానివల్ల ఒక పుష్ అనేది జనరేట్ అవుతుంది బోలస్ లో. సో బోలస్ అనేది ఇలా కిందికి మూవ్ అవుతుంది ఈసోఫాగస్ నుంచి.
ఫుడ్ ఏదైతే ఉందో స్క్వీజ్డ్ డౌన్ అవుతుంది అండ్ కిందికి వస్తుంది. ఈ మొత్తం మూమెంట్ మనము పెరిస్టాల్సిస్ అని అంటాము. ఇప్పుడు చూద్దాం స్టమక్ ఎలా మిక్సర్ అండ్ డైజెస్టరో, ఎలా మిక్సర్ లా వర్క్ అవుతుంది, ఎలా డైజెస్ట్ చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఫుడ్ ఓరల్ క్యావిటీలో ఉంటుందో నర్వ్స్ ఏవైతే ఉన్నాయో, నర్వ్స్ ఇన్ ద చీక్ అండ్ టంగ్ ఏవైతే ఉన్నాయో అవి స్టిములేట్ అయిపోతాయి. సో ఇంకా ఇవి ఏం చేస్తాయి, ఇవి మెసేజెస్ ని క్యారీ చేస్తాయి. ఎలా, నర్వ్ ఇంపల్సెస్ ఫామ్ లో ఇవి మెసేజెస్ ని క్యారీ చేస్తాయి బ్రెయిన్ వరకు. బ్రెయిన్ ఏం చేస్తుంది, ఒక మెసేజ్ ని అనలైజ్ చేస్తుంది. ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ బ్రెయిన్ నుంచి మన మోటార్ నర్వ్ కు వస్తాయి. ఓకే, వచ్చినప్పుడు వాల్స్ ఆఫ్ ది స్టమక్ అండ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి, గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇలా అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా నేను హెచ్సిఎల్ చాలా పవర్ఫుల్ యాసిడ్ అని, అది ఏదైతే ఉందో అది స్టమక్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి ఏమవుతుంది అంటే, దాన్ని మనం గ్యాస్ట్రిక్ ఇష్యూ అని అంటాం. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ ఉంది, వి హ్యావ్ అలా సో మెనీ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి గాయస్. సో ఈ హెచ్సిఎల్ యాసిడ్ ఏదైతే ఉందో ఒకవేళ మన వాల్స్ ని, స్టమక్ లో ఉన్న వాల్స్ ని, స్టమక్ ని డామేజ్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ గ్యాస్ట్రైటిస్. ఈ సిక్రేషన్స్ ఏవైతే ఉన్నాయో నర్వస్ సిస్టమ్ ద్వారా స్టిమ్యులేట్ చేస్తాయి. కాంట్రాక్షన్ ఆఫ్ స్టమక్ మజిల్స్, స్టమక్ మజిల్స్ అప్పుడు ఏం చేస్తాయి, మిక్స్ చేస్తాయి గాయస్ లోపల ఉన్న ఫుడ్ ని యాసిడ్స్ తో, జ్యూసెస్ తో, అన్నిటితో మిక్స్ చేసి ఒక, ఇక్కడ గాయస్ బోలస్ అంటే ఏంటి, జస్ట్ సెలైవాతో మిక్స్ అయి ఉన్న దాన్ని మనం బోలస్ అని అంటాం. సెలైవాతో మిక్స్ అయిన దాన్ని బోలస్, బట్ యాసిడ్స్ తో మిక్స్ అయిన దాన్ని, యాసిడ్స్ తో, ఎంజైమ్స్ తో మిక్స్ అయిన దాన్ని వాట్ డూ వి కాల్, వి కాల్ ఇట్ యాస్ కైమ్ గా మనం దాన్ని అంటాము. కొన్ని లార్జ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ అయిపోతాయి, ఎలా, చిన్న చిన్న సింపుల్ మాలిక్యూల్స్ గా. సో ఎలాగైతే ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ స్టమక్ లో, ఎలాగైతే ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ కంప్లీట్ అవుతుందో, కాంట్రాక్షన్ స్టమక్ లో కాంట్రాక్షన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ డిక్రీజ్ అయిపోతుంది, రైట్. దీని వల్ల ఏమవుతుంది, మజిల్స్ ఏవైతే ఉన్నాయో పైలోరిక్ స్పింక్టర్, ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ ఉంటుంది గాయస్. ఈ పైలోరిక్ స్పింక్టర్ కొంచెం కొంచెం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ని ఏం చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ లోకి పంపించేస్తుంది. చూడండి, ప్రొపల్షన్, గ్రైండింగ్, రెట్రోపల్షన్ ఇవన్నీ ఏంటి, స్టమక్ లో జరిగే ప్రొసీజర్స్. మళ్ళీ పెరిస్టాల్సిస్ ద్వారా ఆ మిక్స్చర్ ఆఫ్ ఫుడ్ ఏదైతే, కైమ్ ఏదైతే ఉందో అది ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇట్ మూవ్స్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో మీరు ఎప్పుడైనా బఫెలో ఆర్ కౌ రూమినేట్ చేసేది చూసారా, రూమినేట్ అంటే నములుతూ ఉంటాయి కదా ఎప్పుడు, సో దాన్ని చూసారా గాయస్. సో ఎప్పుడైతే బఫెలో ఆర్ కౌకి ఎక్కువ గడ్డి కనిపిస్తుందో అవి ఏం చేస్తాయంటే, ఫస్ట్ గపా గపా అవన్నీ తినేసి దే విల్ బి హావింగ్ అ బ్యాగ్, ఆ బ్యాగ్ లో దాచిపెట్టుకొని ఉంటాయి. సో తర్వాత బ్యాగ్ అంటే లైక్ మనకి ఎలాగైతే ఇంటెస్టైన్స్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది కదా, బట్ ఫర్ దెమ్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీగా ఉంటారో, లైక్ చిల్గా ఉంటారో, అప్పుడు ఏం చేస్తారు, దాన్ని వాళ్ళు నోట్లోకి తెచ్చుకొని నమిలి నమిలి, కొంచెం కొంచెం నమిలి నమిలి తింటారు. ఓకేనా, దాన్ని మనము రూమినేషన్ అని అంటాము. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ ని మనం రివర్స్ పెరిస్టాల్సిస్ అని అంటాము. ఓకే, ఎక్స్ట్రా పౌచ్ అనేది ఉంటుంది గైస్ వాళ్ళకు స్టమక్ దగ్గర. ఓకే, ఇదంతా స్టోర్ క్విక్ గా ఏదైతే వాళ్ళు ఫుడ్ ఉంటుందో క్విక్ గా నమిలేసిన ఫుడ్ ని పెట్టుకోవడానికి ఒక ఎక్స్ట్రా పౌచ్ ఉంటుంది. ఓకే, చూద్దాం మనము మన స్టమక్ చూడండి గాయస్. 2.5 to 3 hours లో స్టమక్ అనేది ఎంప్టీ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ 2.5 hours లో మళ్ళీ ఎంప్టీ అవుతుంది. ఓకే, 4 to 5 hours లో కంప్లీట్ గా స్టమక్ అనేది ఎంప్టీ అవుతుంది. 30 to 40 hours అంటే స్టూల్ ఫామ్ లో, ఎక్స్క్రీటా ఫామ్ లో స్టమక్ నుంచి వెళ్ళిపోయేంత వరకు ఇట్ టేక్స్ 30 to 40 hours. ఓకేనా, మన స్టమక్ ఏదైతే ఉందో అది ఒక బ్యాగ్ లాంటిది కాదు, దానికి కూడా ఒక స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంది, అదొక పౌచ్ లా ఉంటుంది, ఎలాస్టిక్ మూమెంట్, ఎలాస్టిక్ ఫామ్ లో ఉంటుంది గాయ్, దాని నేచర్ ఎలాస్టిక్ గా ఉంటుంది. సో అందుకోసమే మనం ఒక్కసారి ఎక్కువగా తిన్నా కూడా చూడండి మన పొట్ట పేలిపోదు కదా, జస్ట్ అలా స్ట్రెచ్ అవుతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ మెటీరియల్ ఎంత ఉందో
దాన్ని బట్టి డైజెస్టివ్ మెటీరియల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ యాసిడ్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఫుడ్ స్టమక్ నుంచి ఇంటెస్టైన్ కి ఎలా వస్తుంది అంటే చూడండి గాయస్, సో ఇప్పుడు ఫుడ్ మిక్స్చర్ ఎలా ఖైమ్ అంటే ఒక సూప్ లాగా అయిపోయింది మొత్తం ఫుడ్ మిక్స్చర్, అది స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ కి ఎంటర్ అవుతుందో అసిడిక్ నేచర్ ఏదైతే ఉంటుందో, ఖైమ్ అసిడిక్ నేచర్ లా ఉంటుంది కదా, ఇక్కడ ఒక హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లైక్ సెక్రెటిన్ అండ్ కోలీసిస్టోకైనిన్. ఇవి ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, ఇవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ప్యాంక్రియాస్, లివర్స్, ఇంకా వాల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఏవైతే ఉన్నాయో, ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్ జ్యూస్, సక్కస్, ఎంటిరికస్ ఇవన్నీ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేయడం వల్ల సో ఈ న్యూట్రియన్స్ అన్ని విల్లై ఉంటాయి కదా, విల్ బి హావింగ్ విల్లై. సో ఈ విల్లై ఏం చేస్తాయి, అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఈజీగా. చూడండి గైస్, విల్లై అంటే ఇలా ఉంటాయి, మనం ఆల్రెడీ వీ హావ్ లెర్న్డ్ రైట్ దిస్, మనం నేర్చుకున్నాము ఈ విల్లై ఉంటాయి. వై ఆర్ దీస్ ఫర్, టెల్ మీ గైస్ ఎందుకు ఉంటాయి అసలు విల్లై చెప్పండి. ఈ విల్లై ఏంటి అంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి రైట్. సో డైజెస్టివ్ ట్యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్ గైస్. మనకి ఇక్కడ ఇఫ్ యూ సీ ట్రిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి మన బాడీలో. సో కొన్ని ఏం చేస్తాయంటే 70% మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ మన గట్ అంటే మన పొట్ట ఏదైతే ఉంటుందో అక్కడ ఫారిన్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కిల్ అయిపోతుంది. బికాస్ ఇన్ని యాసిడ్ ఇలాంటి యాసిడైజ్ యాసిడిక్ సబ్స్టాన్సెస్ ఇలాంటి ఎంజైమ్స్ ఉండడం వల్ల అవి బతకలేవు గాయస్ అక్కడ. చూడండి ఇప్పుడు ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్ అంటే వేస్ట్ మన బాడీలో నుంచి ఎలా బయటికి వెళ్తుంది అనేది హియర్ వీ విల్ సీ. చూడండి ఎలా వెళ్తుంది, మనం ఆల్రెడీ ఎక్స్క్రీషన్ లో నేర్చుకున్నాం కిడ్నీస్ ద్వారా, స్కిన్ ద్వారా, టీయర్స్ ద్వారా, ఇయర్ వ్యాక్స్, అవన్నీ కొన్ని టైప్స్ మెటీరియల్స్ అంటే సాల్ట్స్, వాటర్, యూరియా, అమోనియా ఫామ్ లో అన్ని బయటికి వెళ్తాయి. అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది స్టూల్ మెటీరియల్ లో స్టూల్ ఫామ్ గా బయటికి వెళ్తుంది రైట్. సో ఇమాజిన్ యు మేడ్ అ రోల్ బై రాపింగ్ అ హ్యాండ్ ఫుల్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ టీ టిష్యూస్ ఇన్ అ పేపర్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే టిష్యూలో ఒక టిష్యూ పేపర్లో మీరు సో మిగిలిపోయిన టీ పొడి ఏదైతే ఉంటుందో, టీ చేశాక కొంచెం వెట్ వెట్టుగా ఉంటుంది కదా, ఆ పొడిని టిష్యూ పేపర్లో పెట్టి కొంచెం ప్రెస్ చేయండి గాయస్. సో అప్పుడు ప్రెస్ చేశాక టీ పొడి ఎలా అయిపోతుంది, సేమ్ డైజెస్టెడ్ మొత్తం డైజెస్ట్ అయిపోయాక అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్వాంటెడ్ మెటీరియల్స్ ని మనము స్టూల్స్ ఆర్ ఫీసెస్ అని అంటాము. ఈ ఫీసెస్ లార్జ్ ఇంటెస్టైన్ లో ఎప్పుడైతే వస్తాయో ఇవి కూడా సేమ్ అలాగే అయిపోయి ఉంటాయి. సో పెరిస్టాల్టిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో స్టూల్ ని ఏం చేస్తాయి, రెక్టమ్ వరకు మూవ్ చేస్తాయి. ఎలిమెంటరీ కెనాల్ లాస్ట్ పార్ట్ కదా ఇది, దిస్ ఇస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. సో లెఫ్ట్ సైడ్ కోలన్ ఏదైతే ఉంటుందో అది స్టోరేజ్ ట్యాంక్ ఆఫ్ ఫీసెస్ లా యాక్ట్ చేస్తుంది. ఓకే, అక్కడ మొత్తం అన్డైజెస్టెడ్ ఫీసెస్ ఏవైతే ఉన్నాయో స్టోర్ అయి ఉంటాయి. సో అక్కడ ఏం రీఅబ్జార్ప్షన్, ఓన్లీ వాటర్ రీఅబ్జార్ప్షన్ మాత్రమే అక్కడ జరుగుతుంది. అదే ఇఫ్ యూ సీ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని అక్కడే మొత్తం అన్ని స్మాల్ ఇంటెస్టైన్ లోనే విల్లై ఎక్కువ ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ అయిపోతాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ వాటర్ రీఅబ్జర్వ్ అవుతాయి, అయిపోయి ఒక హార్డ్ మాస్ లాగా తయారైపోయి ఉంటుంది రక్తంలో. సో అదేంటి, స్మెల్లీ యెల్లోయిష్ ఫీకల్ మ్యాటర్. సో దాన్ని మనము స్టూల్ అని అంటాము. ఇది ఫైనల్ గా బాడీలో నుంచి బయటికి పంపించేస్తారు. సో ఇఫ్ యూ సీ యానస్ దగ్గర వీ హ్యావ్ టూ మస్కులార్ స్పింటర్స్ అనేవి ఉంటాయి. యానస్ దగ్గర ఒకటి ఇంటర్నల్ యానర్ ఇన్నర్ ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ ఉంటుంది, ఇంకోటి ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్. సేమ్ ఇలానే వీ హ్యావ్ కదా గైస్, సేమ్ ఇలానే వీ హ్యావ్ లైక్ యూరినేషన్ ఎక్స్క్రీషన్ అప్పుడు వీ హ్యావ్ లెర్న్ట్ కదా, సేమ్ ఇలానే బ్లాడర్ కి ఆల్సో వీ హ్యావ్ రైట్ దిస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్పింక్టర్స్ ఉన్నాయి. సో ఇంటర్నల్ స్పింక్టర్ ఇన్వాలంటరీ, ఓకేనా, అది మన మీద డిపెండ్ అయి ఉండదు. సో ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉంటుందో అది వాలంటరీ కంట్రోల్, అది కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. సో ది మస్కులార్ స్ట్రక్చర్స్, దీస్ మస్కులార్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఎప్పుడైతే వెన్ ఎవర్ యూ ఫీల్ ద అర్జ్ టు ఎక్స్క్రీట్ ఇవి ఓపెన్ అవుతాయి అండ్ ఆల్ ద వేస్ట్ మెటీరియల్ ఈస్ పుష్డ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. సో దీన్ని మనము వీ కాల్ లైక్ ఫుల్గా ఇలా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది గాయస్. ఇఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఫుడ్ నుంచే కదా మనం తీసుకునేది, ఆ తీసుకున్న ఎనర్జీ ఎలా ఆక్సిడైజ్ అయ్యాక ఫుడ్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పర్పస్కి మనకు రెస్పిరేషన్ ఏదైతే ఉందో అది అవసరం. ఫస్ట్ డైజెషన్ కదా, డైజెస్ట్ చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేయాలంటే రెస్పిరేషన్ అవసరం. సో ఇన్హేలేషన్ ఇన్హేల్ చేసిన ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఆల్వియోలై ద్వారా బ్లడ్లోకి ఎంటర్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఏం చేస్తుంది, సో సెల్ మొత్తం అన్ని బాడీస్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో తర్వాత బయటికి వచ్చేస్తుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఫుడ్ని ఏదైతే ఉందో ఫుడ్ని ఎనర్జీ ఏదైతే ఉందో ఏటీపీని బ్రేక్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, రైట్? ఆక్సిడైజ్ ఈ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్లో అవి ఆక్సిడైజ్ అయినప్పుడే మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, రైట్? సో రెస్పిరేషన్ అప్పుడు మనం కంటిన్యూస్గా ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ చేస్తూనే ఉంటాం కదా, ఇదేంటి ఒక ఇన్వాలంటరీ ప్రాసెస్, రైట్? ఇది ఏం కంట్రోల్ చేస్తుంది, మెడ్యులా అబ్లాంగేటా ఏఎన్ఎస్ అటానమస్ నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. రెస్పిరేషన్ అప్పుడు ఇంటర్ కోస్టల్ డయాఫ్రమ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవుతాయి, ఇన్ఫ్లేటింగ్ డీఫీటింగ్ ఇన్ఫ్లేటింగ్ డీఫ్లేటింగ్ అనేవి జరుగుతూ ఉంటాయి, రైట్? లంగ్స్ కూడా అలానే జరుగుతూ ఉంటాయి, లంగ్స్ లో ఎయిర్ నిండుతుంది మళ్ళీ ఎంటీ అయిపోతుంది, నిండుతుంది ఎంటీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రెస్పిరేషన్ లో ఇదంతా జరుగుతుంది. సో ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఏదైతే ఉందో ఒక కాంప్లెక్స్ ప్రాసెసే, ఇందులో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి, ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో డైజెషన్ ఏదైతే ఉందో అది ఫుడ్ కెనాల్లో జరిగినా, సో కోఆర్డినేషన్ ఆఫ్ రెస్పిరేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ చాలా అవసరం కదా. ఫుడ్ ఏదైతే ఉందో అది న్యూట్రియన్స్ అన్ని ఎక్కడికక్కడ చేరాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఎనర్జీ కావాలన్నా మనకు రెస్పిరేషన్ కావాలి. ఎందుకు, రెస్పిరేషన్ ద్వారానే ఫుడ్ మెటీరియల్ బ్రేక్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇవేవైతే ఉన్నాయో అన్ని సిస్టమ్స్ ఇంటర్ డిపెండెంట్, కోఆర్డినేషన్ అంటే ఒకరి మీద ఇంకోటి డిపెండ్ అయ్యి ఆ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసుకోవడాన్ని మనము కోఆర్డినేషన్ అని అంటాము, రైట్? సో ఒకరి మీద ఈ లైఫ్ ప్రాసెస్ అన్ని ఒకరి మీద ఒకరి డిపెండ్ అయ్యే ఉంటాయి, రైట్? ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది, ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరగదు, రైట్? గాట్ ఇట్ గాయస్? ఇదే మన హోల్ కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెస్ చాప్టర్. సో దట్స్ ఇట్ గాయస్, దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ పిల్లలు.